హలో అండి, నేను మీ మనాషెఫ్ మాధవిని. ఈరోజు నేను మీకు ఒక మంచి సూపర్ హెల్దీ రెసిపీని చూపిస్తానండి. అదేంటంటే శనగల సలాడ్. ఈ శనగల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండి ప్రోటీను, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మీకు ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా కావాలి అంటే తప్పకుండా ఈ సలాడ్ని ట్రై చేయండి. సింపుల్గా చేయొచ్చు, ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ సలాడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు శనగల్ని ఒక నైట్ మొత్తం నానబెట్టండి నీళ్ళల్లో వేసి. నేను ఇక్కడ నానబెట్టాను చూడండి, బాగా నానున్నాయి. నేను తెల్ల శనగలు తీసుకున్నాను కదా, మీరు నల్ల శనగలతో అయినా చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మరొకసారి కడగండి నీళ్లు పోసి. కడిగిన తర్వాత ఈ శనగల్ని కుక్కర్లోకి తీసుకోండి. ఇలా శనగల్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. బాగా నానున్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు చూడండి, 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. శనగలు చూడండి బాగా ఉడికాయి. ఇలా ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత ఈ శనగల్ని వేరొక గిన్నెలో వేసి పెట్టుకోండి. కొద్దిగా నీళ్లు మిగులుతాయి కదా, ఆ నీళ్ళని ఏదైనా పప్పుచారు, రసం చేసుకున్నప్పుడు వాటిల్లో పోసుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకొని బటర్ని పూర్తిగా కరగనివ్వండి. ఈ బటర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న ఈ శనగల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాలన్నా బాగా వేయించుకోండి. కొద్దిగా రంగు మారుతాయి, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఈ శనగల్ని వేసి ఇప్పుడు దీంట్లో లైట్గా ఉప్పు వేస్తున్నాను. నేను ఆల్రెడీ బటర్, సాల్టెడ్ బటరే తీసుకున్నానండి, అందుకని లైట్గా వేసుకుంటున్నాను. మనం శనగలు ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ బాగా వేయించండి. ఇలా వేయించడం వల్ల మీకు చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇవి. అలాగే ఈ శనగల్ని మరీ మెత్తగా ఉడికించేసుకున్నారనుకోండి, మీరు ఇలా వేయించేసేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది, అందుకని మరీ మెత్తగా ఉడికించమాకండి. నేను వీడియోలో చూపించినట్లు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ శనగల్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక టమాటాని కూడా ఇలా కట్ చేసి వేయండి. అలాగే ఒక చిన్న కప్పు కీరదోసకాయ ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేయండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే 1/4 టీ స్పూన్ కారం. మీకు ఈ సలాడ్ అనేది కాస్త స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్, 1-2 టీ స్పూన్ల దాకా నిమ్మరసం కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు కారం వేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఉడికించిన పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సలాడ్ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది సలాడ్ టేస్ట్. ఒక్కసారి సలాడ్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా హెల్దీగా చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.